ఫ్రెండ్స్, ప్రపంచమనే ఈ మహాసముద్రంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు. అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తుల అని ఎవరికి అంత పట్టని విషయం. అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికే శాస్త్రవేత్తలకు చిక్కగా పరిశోధనలో తేలక అలాగే మిగిలి ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అంతా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందులా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ ఫ్యాక్ట్రోల్స్ తెలుగు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అన్ని ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్లో చూస్తున్న బుల్లెట్ మీద ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ చనిపోయాడు. అతని పేరు ఓం బన్నా. అయితే ఇందులో మిస్టరీ ఏమీ లేదు, కానీ ఆ తర్వాతే మిస్టరీ స్టార్ట్ అయింది. దీన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉంది. రోజు దీన్ని పోలీసులు స్టేషన్కి తీసుకుపోవడం, అది మళ్ళీ అదే ప్లేస్కి రావడం చాలా మిస్టరీగా మారింది. అప్పట్లో ప్రజలు దీన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ మిస్టరీ ఎలా జరిగిందో ఇప్పటికీ అంత చిక్కని విషయంగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తున్నది రాజస్థాన్లోని కుల్దారా గ్రామం. ఫ్రెండ్స్, మనం కానీ ఈ గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంత చిక్కని అంశాలు కనిపిస్తాయి. ఇక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడుచుకు పెట్టుకుపోయారు. మరి అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆ గ్రామం నష్ట కష్టాలను ఎదుర్కొంటుంది. మరి ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అవుతుందో ఎవరికీ అంత చిక్కడం లేదు. మరి ఈ మిస్టరీని ఎవరు సాల్వ్ చేస్తారో వేచి చూడాలి. ఫ్రెండ్స్, కేరళలోని కోడిని గ్రామంలో 2000 మంది జనాభా ఉంటే వారిలో 200 జంటలు కవలలే. శాస్త్రవేత్తలు దీనిపై సెర్చ్ చేసి అలా ఎలా ఎక్కువ మంది కవలలు అక్కడే ఎందుకు పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. మరి ఇక్కడ ఇంతమంది ఎందుకు కవలలు ఇలానే పుడుతున్నారనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఇండియా చైనా బార్డర్లో ఎప్పుడూ ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెబుతూ ఉంటారు. అవి పల్లెమాకారుల్లో రాత్రుల్లో ఎగురుతూ ఉంటాయని, మరి అవి ఏంటియో ఎవరు కనిపెట్టలేకపోతున్నారని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇంతకీ ఇది మిస్టరీగానే ఎప్పటికీ మిగిలిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, బొంబాయి కలకత్తా వీధుల్లో ఇప్పటికీ ఓ మిస్టరీ వెంటాడుతూనే ఉంది. దీనికి వారు స్టోన్ మెన్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇక్కడ ఓ హంతకుడు రాత్రి వేళల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపేస్తాడట. అది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. సీరియల్ కిల్లర్లా మనిషిని చంపేసి తలని పుచ్చకాయ పగలనొట్టి పగలగొట్టేసి వెళ్ళిపోతాడట. సో అందుకే దీనికి ద స్టోన్ మ్యాన్ మర్డర్స్ అని టైటిల్ కూడా పెట్టారు. అండ్ ఇది ఎప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతూ వస్తూనే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మిస్టరీస్ ఆఫ్ ఇండియా ఇన్ తెలుగు. ఇది కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరు చూసారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియోస్.